అమరావతి రాజధానిగా పనికిరాదా? అమరావతికున్న ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ ఏంటి? అమరావతిలో రాజధాని నిర్మిస్తే లాభాలేంటి, నష్టాలేంటి? అమరావతి రాజధానిపై సందేహాలు ఎందుకు వచ్చాయి? అమరావతి అసలు రూపమేంటి? వాచ్ ది స్టోరీ. అమరావతి ఏపీకి రాజధానిగా గత టీడీపీ ప్రభుత్వం ఎంపిక చేసిన ప్రాంతం. కానీ ఇప్పుడు ఇది మార్చే యోచనలు సాగుతున్నాయి. మూడు రాజధానుల ప్రతిపాదన తెరపైకి వచ్చాయి. దీంతో అమరావతి రాజధాని అంశం ఇప్పుడు వివాదానికి కేంద్ర బిందువుగా మారిపోయింది. అసలు అమరావతిలోని రాజధాని పెడితే లాభాలేంటి, నష్టాలేంటి? అమరావతికున్న ప్రత్యేకతలేంటి, అసౌకర్యాలేంటి? ఇవే ఇప్పుడు తేలాల్సి ఉంది. అమరావతిని మాజీ సీఎం చంద్రబాబు ఎందుకు ఎంపిక చేశారు? ఈ ప్రాంతానికున్న ప్రత్యేకతలేంటి? అయితే ప్రస్తుత వైసీపీ సర్కార్ అమరావతిని రాజధానిగా ఎందుకు ఆమోదించడం లేదు? ప్రభుత్వం చెబుతున్న కారణాలు ఎంత మేరకు సహేతుకం? ఏది నిజం, ఏది వైరల్? ఇదే ఇప్పుడు ఓ ప్రశ్నార్థకంగా మారిపోయింది. అమరావతి ఓ చారిత్రాత్మక ప్రాంతం, బౌద్ధ క్షేత్రం. గుంటూరు జిల్లాలో కృష్ణానది తీరానికి కుడివైపున ఉన్న ఓ గ్రామం. ఇదే పేరుతో ఉన్న మండలానికి కేంద్రం కూడా. ఇది సమీప పట్టణమైన గుంటూరు నుండి 32 కిలోమీటర్ల దూరంలో ఉంది. దీనికి వేల సంవత్సరాల ప్రాచీనమైన చరిత్ర కలిగి ఉండడం వల్ల పర్యాటక ప్రదేశంగా ప్రసిద్ధికెక్కింది. ఇక్కడ అమరావతి స్థూపం, పురావస్తు సంగ్రహాలయం ప్రధాన ఆకర్షణలుగా నిలుస్తూ వస్తున్నాయి. ప్రాచీన శాసనాల ప్రకారం ఈ పట్టణానికి ధాన్య కటకమనే పేరున్నట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్లో పంచరామాలలో ఒకటైన అమరేశ్వర ఆలయం పేరు మీదుగా అమరావతి పేరు వచ్చింది. ఈ పట్టణం జైన, బౌద్ధ మతాలకు కూడా ప్రసిద్ధమైనది. శాతవాహనులలో ప్రసిద్ధుడైన గౌతమిపుత్ర శాతకర్ణి పాలనలో 1వ శతాబ్దంలో ధాన్య కటకంగా ప్రసిద్ధి చెందింది. చైనా యాత్రికుడు హేనుత్సాంగ్ ఈ పట్టణంలో నివసించారు. ఇక్కడి వైభవం గురించి ప్రశంసించారు. అమరావతి నగరాన బౌద్ధులు విశ్వవిద్యాలయం స్థాపించారని రాయప్రోలు సుబ్బారావు చెప్పుకొచ్చారు. ఇక్కడ నిర్మించబడిన అతిపెద్ద బౌద్ధ రామాల కారణంగా కూడా ప్రసిద్ధికెక్కింది. బౌద్ధ స్థూపాలను మౌర్య సామ్రాజ్య స్థాపనకు ముందే నిర్మించారని విశ్వసిస్తారు. దీనికి అప్పట్లో ధాన్య కటకమని, ధరణి కోట అని పిలిచేవారు. ఆంధ్ర పాలకులలో మొదటి వారైన శాతవాహనులకు సుమారు సామాన్య శక పూర్వం 3వ శతాబ్దం నుండి సామాన్య శక పూర్వం 2వ శతాబ్దం వరకు వారి సామ్రాజ్యానికి రాజధానిగా ఉండేది. గౌతమి బుద్ధుడు తన కాలచక్ర ప్రక్రియను అమరావతిలోనే బోధించాడు. అందువలన అమరావతి బుద్ధుని కంటే ముందు నుండే ఉన్నదని నిర్ధారణ అవుతోంది. దీనికి చారిత్రక ఆధారాలు ఉన్నాయి. అమరలింగేశ్వర స్వామి పుణ్యక్షేత్రం ఇక్కడ కృష్ణానది తీరంలో ఉంది. ఆంధ్రప్రదేశ్లోని పంచరామాలలో ఇది ఒకటి. వందల సంవత్సరాల నుంచి ఎంతోమంది రాజులు తరతరాలుగా ఈ స్వామివారిని దర్శించుకుని తరించారు అనడానికి తగిన ఆధారాలు ఉన్నాయి. శ్రీకృష్ణ దేవరాయలు అమరావతిని సందర్శించి ఇక్కడి అమరేశ్వరునికి నైవేద్య మహాపూజలు నిర్వహించినట్టుగా, పెదమదూరు గ్రామ పంట భూముల్ని ఆలయానికి దానమిచ్చినట్టుగా ఇక్కడ ఉన్న రాజశాసనం తేటతెల్లం చేస్తోంది. కృష్ణానది తీరం ఒక విహార ప్రదేశంగా వేలాది పర్యాటకుల్ని ఆకర్షిస్తోంది. ఈ గ్రామానికి 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న విజయవాడ నుండి చేరుకోవడానికి నేరుగా బస్సులున్నాయి. 32 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుంటూరు నుండి నేరుగా బస్సులున్నాయి. అమరావతికి అతి దగ్గరగా రైల్వే స్టేషన్ గుంటూరు. ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ విజయవాడ నుండి అమరావతికి మోటార్ పడవ సౌకర్యం ఉంది. అయినప్పటికీ దీనికి సమీప విమానాశ్రయం విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది. స్థానికంగా అమరావతి రాజధాని ప్రాంత ప్రజల్లో కష్టించే స్వభావం ఉంది.
తెల్లవారుజామునే లేవడం ఇక్కడి ప్రజలకు అలవాటు. అలాగే రాత్రి పొద్దుపోయే వరకు పనులు చేసుకోవడంలో కూడా ఇక్కడి ప్రజలు బిజీగానే గడిపేస్తారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ఇప్పుడు అమరావతి సమీప ప్రాంతాలైన గుంటూరు, విజయవాడ ప్రాంతాల్లో నైట్ బజార్లు కూడా వచ్చేశాయి. 24 గంటల పాటు ఆహారం అందజేస్తూ సేవలందించడంలో ఇక్కడి ప్రజలు వ్యాపారాలు కొనసాగిస్తున్నారు. అమరావతికి బస్సు, రైలుతో పాటు సమీపంలోనే గన్నవరం విమానాశ్రయం ఉంది. ఇటు గుంటూరు, అటు విజయవాడ రైల్వే జంక్షన్లు అందుబాటులో ఉన్నాయి. అమరావతి అభివృద్ధికి కావలసినంత ల్యాండ్ బ్యాంక్ ఉంది. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ ఇది సెంటర్ ప్రాంతమే. సహజ వనరులకు ఇక్కడ కొదవలేదు. సమీపంలోనే కృష్ణానది ఉండడంతో తాగునీటికి ఎలాంటి ఇబ్బందులు లేవు. రాజధానికి అత్యంత అవసరమైన తాగునీటి అవసరాలు ఈ నది తీర్చే అవకాశాలు పూర్తి స్థాయిలో ఉన్నాయి. నీటి వసతి ఉన్న ప్రాంతంలోనే నగరాలు ఎప్పుడు సరే వేగంగా వృద్ధి చెందుతాయి. ఈ సౌకర్యం అమరావతికి పుష్కలంగానే ఉంది. ఇక అమరావతికి సంబంధించిన బలహీనతలు కొన్ని ఉన్నాయి. ఈ ప్రాంతంలో కులాధిపత్య ధోరణి అధికం. ఒక కులానికి చెందిన వారు నిరంతరం పెత్తనం చెలాయించేందుకు యత్నిస్తూనే ఉంటారు. ఇదే ఇక్కడ ఇతర వర్గాల వారికి చికాకు కల్పిస్తోంది. కులాధిపత్య ధోరణి ఇటీవల మరింత ప్రస్ఫుటంగానే కనిపించింది. రాజధాని సందర్శనకు అప్పట్లో ప్రతిపక్ష నేత హోదాలో వచ్చిన జగన్ను ఇక్కడి ప్రజలు వ్యతిరేకించారు. ఆయన పర్యటన అనంతరం గ్రామాల్లో పసుపు నీళ్లు చల్లిన ఘటనలు అప్పట్లో సంచలనం రేకెత్తించాయి. ఇక ఇటీవల ప్రతిపక్ష హోదాలో వెళ్లిన చంద్రబాబును అడ్డగించి రాళ్లు, చెప్పులు విసిరారు. ఇది ఇక్కడ కులాధిపత్యానికి పరాకాష్ఠగానే నిలుస్తోంది. అయితే ఇది కొన్ని ప్రాంతాలకి పరిమితమైంది. రాజధాని నిర్మాణం సాగించాలంటే కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవాల్సిందే. ప్రధానంగా రోడ్ల నిర్మాణం, ఫ్లైఓవర్ల వంటి డెవలప్మెంట్లు తప్పనిసరి. అయితే రాజధాని సమీపంలో ఏ గ్రామంలో ఒక్క ఇంటిని కూడా కూల్చేందుకు వీలులేని రీతిలో నిబంధనలు రూపొందించారు. దీంతో సమస్యలొచ్చి పడే పరిస్థితులున్నాయి. ఇక ఏ రాజధాని అయినా జాతికి రహదారి సమీపంలో ఉంటే అభివృద్ధి శర వేగంగా సాగుతోంది. అమరావతికి ఆ అవకాశం ఎంతమాత్రం లేదు. మరోవైపు కృష్ణా తీరంలో ఉండడం వల్ల వరదల ముప్పు కూడా పొంచి ఉండే ప్రమాదమూ ఉంది. జాతీయ రహదారులున్న మంగళగిరి ప్రాంతంలో రాజధాని ఏర్పాటు నిర్ణయం తీసుకుని ఉండి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదంటూ కొందరు గట్టిగానే చెబుతున్నారు. విసిరేసినట్లుగా ఓ మూలలో ఉండే ప్రాంతాల్లో రాజధానుల నిర్మాణం సక్సెస్ అయిన సందర్భాలు చాలా తక్కువగానే ఉన్నాయి. ఇది కూడా అమరావతి రాజధాని ఏర్పాటుకు ఓ అవరోధంగానే ఉందంటున్నారు పలువురు. మొత్తానికి అమరావతి రాజధానికి ఉన్న ప్లస్ మైనస్ పాయింట్లు పరిశీలించాల్సిన అవసరం ఉందంటున్నారు మేధావులు.